సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంతో ఆర్భటంగా నిర్వహిస్తున్న జెండా పండుగ వేదికగా టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు తిట్ల పురాణంతో హోరెత్తించారు. మంత్రి మల్లారెడ్డి సొంత భామర్ది, మధుర శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మీ శ్రీనివాసరెడ్డి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ పదో వార్డు కండ్లకోయలో టీఆర్ఎస్ జెండా పండుగలో టీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు చెలరేగాయి. జెండా ఆవిష్కరణ చేస్తుండగా మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి ఇరువురు మధ్యలో జెండా పండుగను పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నా అవేమీ పట్టించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించారు. దీంతో పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డుకున్నారు. వైస్ చైర్మన్ ప్రభాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డిపై తిట్ల పురాణం అందుకున్నాయి. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ప్రభాకర్ను జెండా ఎగురవేయకుండా అడ్డుకుని కండ్లకొయ్యలో పదో వార్డులో హరిబాబుచే జెండాను ఆవిష్కరింపజేశారు. వెంటనే వైస్ చైర్మన్ ప్రభాకర్ను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి కోరారు. పార్టీ జెండా పండుగ జరుపుకుంటున్న సందర్భంగా కండ్లకొయ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. పార్టీ అధ్యక్షుడు జెండా ఎగిరేయాలని మేమందరం కార్యకర్తలం నిన్న నుంచి కష్టపడుతున్నాము. దానికి యాంటీగా వైస్ చైర్మన్ దామన గారు ప్రభాకర్ అధ్యక్షుడు ఎగిరేయద్దు, నేను ఎగిరేయాలని చెప్పి మాతో రొల్లి పెట్టుకున్నాడు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే మేము పార్టీ లేనిది పార్టీ కార్యకర్త లేరు, పార్టీ ఏడుంది. పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చిన తర్వాత దానికి విలువేయకపోవడం ఏంది. ఇలాంటి వ్యక్తులు పార్టీలు ఉంటే నాకైతే అసలు పార్టీకి పనిచేయాలంటేనే మాకు ఇంతమందికి బాధగా ఉంది. కనుక ఇలాంటి వ్యక్తులని హైకమాండ్ గుర్తించి అధ్యక్షునికి విలువ ఇవ్వని వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరి తరపు నుంచి కోరుతున్నాను.